రీసెంట్ గా హై బడ్జెట్ సినిమాలు మనవి, పుష్ప తర్వాత పెద్దగా హిట్ అయిన సినిమాలు లేవు. ఏమీ లేవు, ఏమీ లేవు. ఈ సినిమాలన్నిటి విఫలంలో ఒక ఏజెంట్ కానివ్వండి, ఆచార్య కానివ్వండి, అండ్ రాధేశ్యాము, బంగారు రాజు, ఇట్లా భీమ్లా నాయక్, ఇవన్నీ కూడా ఫ్లాప్లనే చెప్పాలి. ఓకే, వీటి ఫ్లాప్స్ కారణం అంటే ఎవరైనా ఒక్కరిని బ్లేమ్ చేయడం కాదు, ఇదిగో ఈ సినిమాకి ఫ్లాప్ అవ్వడానికి వీళ్ళు కారణం అని చెప్పుకోవాలనుకుంటే భీమ్లా నాయక్ ఏంటండి? భీమ్లా నాయక్ వేరే భాషలో అంత పెద్ద హిట్ అయిన సినిమాని మనం తీసుకొచ్చి ఇక్కడ చేసాం, అందులో పవన్ కళ్యాణ్, రాణా ఇద్దరున్నారు. అయినా సరే ఆ సినిమా అంతగా భీమ్లా నాయక్ ఫ్లాప్ అవ్వడం కన్నా నిరుత్సాహపరిస్తుంది చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చాడో వాస్తవానికి ఆయన బహిర్గతం. ఒకప్పుడు సినిమా ఆర్టిస్ట్ను ఒక రహస్యంగా ఉండేవాడు, అతను చూడడం అంటే ఒక ఏదో సంథింగ్, నాకు ఈరోజు కలిసి వచ్చింది ఒక హీరోని, ఒక జూనియర్ ఆర్టిస్ట్ని చూశాను అని రేపు వీళ్ళంతా పబ్లిక్లో వెళ్తున్నారు. దాంతోపాటు నిత్యం రేపు రోజు పేపర్లో కనిపించడాలు. దాంతోపాటు ఈ పవన్ కళ్యాణ్ ఎంత అభిమానించినా కూడా చూస్తానికి ఇంటి ముందరకు వస్తే ఓ టీ ఇస్తానికో, ఇంటి ఆ ఊరికి వస్తే చూసి దండ కడతానికి ఆ పనికి వస్తుంది తప్పించి ఓటు రూపంలోకి మారట్లేదు. ఓటు రూపంలోకి మారకపోవడంతో కాస్త వీళ్ళు చేసేట రాజకీయ భావజాలాల వల్ల వాళ్ళు అట్టవడాలు. సో ద్వెరసి సినిమాకు కూడా అంచనా మించి ఖర్చు పెట్టడం, అంచనా మించి ఊపి ఇవ్వడం, సో దాంతోపాటు థియేటర్లు ఖర్చు పెరగడం, ఇన్ని రకాల ఇంకో రాంగ్ టైంలో కూడా రిలీజ్ అవ్వడం, రాంగ్ టైం కూడా రిలీజ్ అవ్వడం, ఇదంతా వెళ్ళేసి భీమ్లా నాయక్ కొంచెం నిరుత్సాహపరిచింది. కానీ ఆడియో పాట మాత్రం సూపర్ హిట్ అయింది. సో అనుకున్న స్థాయికి రాలే అంతే విషయం. రాధేశ్యామ్ చూద్దాం. రాధేశ్యామ్ ప్రభాస్ని మించిన స్టార్ ఇప్పుడు ఇండియాలో లేరు. అవునండి, అలాంటి రాధేశ్యామ్ చుట్టూ ఎంత హైప్ క్రియేట్ అయిందో అప్పుడు తెలుసు. ఆ సినిమా ఫ్లాప్కి అది సరిగ్గా ఆడకపోవడానికి కారణం ఏంటంటారు మీరు? ముఖ్యంగా కథనం లోపం అని చెప్పాలి. స్క్రీన్ వాస్తవానికి అంత పెద్ద ఏదైనా అన్ని కోట్లు పెట్టిన సినిమాని మనం ఈజీగా జడ్జ్ చేయలేకపోయినప్పటికీ వాస్తవానికి ఆ కథనంలో లోపం, ఎందుకంటే అదే చెప్తున్నాం, ప్రేక్షకుడు వచ్చేటప్పుడు తను ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తాడు, తనను తాను ఇంటరాక్ట్ అవుతాడు. మీకు యాక్టింగ్ స్కూల్లో చెప్పేది ఏంటంటే కనెక్టివిటీ కావాలి ప్రేక్షకునికి, థియేటర్లో చూసే ప్రేక్షకుడు ఆ కనెక్షన్ అవుతుంటాడు, ప్లస్ దట్ అమ్మటి కంపేరింగ్ అవుతుంటాడు. అంటే చెప్తాను కనెక్టివిటీ అంటే నిజంగా ఇప్పుడు మనం బలగం సినిమా చూస్తాం, ప్రతి ఒక్కడు అరే నా సినిమా, మా నాయన చనిపోయాడు, మా తాత చనిపోయినప్పుడు, మా చెల్లె ఇల్లా, మా అక్క ఇల్లా, అరే నాకు కూడా జరిగింది, మా ఇంటి పక్కన జరిగింది. ఆ బలగం సినిమా కూడా ఏంటి, మనం ఒక ఇంట్లో కూర్చొని కిటికీలో చూస్తే పక్కన జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఆ కనెక్టివిటీ అయ్యాడు, ఎప్పుడే కనెక్ట్ అయ్యాడో నాదని ఫీల్ అవుతాడు, నాదన్నప్పుడు ఎమోషన్ ఫీల్ అవుతాడు. సో కంపారిటివ్, ఇంకొక విషయం చెప్పేది కంపారిటివ్, సినిమా ఏం కంపేర్ చేస్తుంటే తను ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, అరే నేను ఇలా వీడొచ్చి ఇలా కొడతాడు అనుకుంటాడు, కొట్టాడా కొట్టలేదా, నెక్స్ట్ ఇది అవుతుంది, ఇది అవుతుందా లేదా, తన నా జీవితంలో ఇలా అనుకున్నా అలా అయిందా లేదా, తను పోల్చుకుంటూ కనెక్ట్ అవుతూ సినిమా చూస్తాడు. ఎప్పుడైతే ఈ రెండు మిస్ అవుతుందో కనీసం ఫీల్ ఇవ్వాలి, రసానుభూతి ఇవ్వాలి వాళ్ళకి. అంటే ఏంటంటే ఒక పాట రూపంలోనో, ఒక సంగీతం రూపంలోనో, ఒక ఫైటింగ్ రూపంలోనో ఏదైనా ఒక ఫీల్ ఇస్తే వాడు ఒక ఎంజాయ్ ఫీల్ అవుతాడు. ఓ పిప్పరమెంట్ చప్పరిస్తే నోట్ ఎట్లా ఉంటుందో సినిమా చూసినా ఫీల్ గుడ్తో వెళ్తాడు. అయితే ఫీల్ గుడ్ ఉండాలి, లేదా తను ఎక్స్పెక్ట్ చేసిందండి, ఈ రెండు లేనప్పుడు సినిమా ఫ్లాప్ అవుతుంది. సో అదే తను అభిమానించి హీరో అయినప్పటికీ, అంటే ఇక్కడ రాధేశ్యామ్ విషయంలో కానీ రేపు పొద్దున ఇంకో సూపర్ స్టార్ సినిమాలో కానీ తను వెళ్ళినప్పుడు తను అనుకునే ఉంటేనే చేస్తాడు, లేకపోతే బయటకు వచ్చి ఏదో కండవ కట్టుకుని ఇలా రుమాలు కట్టుకుని జై చిరంజీవనో జై మెగాస్టార్ అంటాడే తప్పించి వాడు రిపిటేషన్ రిపీట్ ఆడియన్స్ రారు. సో ఆ సినిమాలో ఉండే స్టార్ కాస్టో లేదంటే ఒక పెద్ద డైరెక్టరో ఒక పెద్ద బడ్జెటో కాదు, కానీ సినిమాని కాపాడేది కేవలం కథాబలం అంటారు. ఏదైనా సినిమాను అవన్నీ ఎప్పుడు పనికొస్తాయంటే ప్రెస్ మీట్లో, ప్రెస్లో కవరేజ్ అంటే మనకు తెలుసు, వచ్చిన సినిమా ప్రెస్ మీట్ పెడితే అలా చిన్న చిన్న బాక్స్ ఐటమ్ ఇస్తారు, వన్ కాలం అంటారు మా ప్రెస్ భాషలో, వన్ కాలం లేదా సింగిల్ బాక్స్ కాలం అంటారు. అదే పెద్ద సినిమా అయితే కో మాదిరి సినిమా అంటే రెండు కాలాలు, పెద్ద సినిమా అయితే మూడు కాలాలు, అదే సూపర్ స్టార్ అయితే నాలుగైదు కాలాలు, ఒక హాఫ్ పేజీ క్వార్టర్ పేజీ దానికి మాత్రమే పనికొస్తుంది. లేదా బిజినెస్ ఓపెనింగ్ ఆఫర్ ఇవ్వడానికి, లేదా ఒక ఛానల్కో లేదా ఇంకెవరికైనా వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక దానికి మాత్రమే పనికొస్తుంది. కానీ సినిమా హిట్ అవ్వడానికి ఇట్టి పరిస్థితుల్లో ఆ స్టార్ కాస్ట్ పనిచేయాలి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ అండి.